సోషల్ మీడియా ఒకటి వచ్చింది. సోషల్ మీడియా ఒకటి, ఎవడికి దోషింది వాడేస్తాడు. కొందరు వేయించటాలు ఉంటాయి. ఒకతను పేపర్లో ఒకటి రాశాడు, ఏమని రాశాడు అదంటే, ఒక టీవీలో ఏదో వచ్చిందంట, చూసిండంట, బాబు మోహన్ ఒక టికెట్ రాదు, మొండి చేయి, ఫస్ట్ లిస్ట్లో లిస్ట్ లేదని. అది చూసి బాబు మోహన్కు టికెట్ రావట్లేదు, వాళ్ళ కొడుకు వస్తుందిగా, తండ్రి కొడుకుల మధ్య యుద్ధం, తండ్రి కొడుకులకే పోటీ అని మొదలుపెట్టారండి సోషల్ మీడియా. తండ్రి కొడుకులు పోటీ, బాబు మోహన్ ఏంటి, నా కొడుకు ఏదడిగితే అది కొండ మీద కోతిని అడిగితే కావడం నిమిషాల మీద. నేను ఎంప్లాయీ, వేలు పట్టుకొని నడిపించుకుంటూ ఒక దగ్గరికి పోయిన షాప్ ఏదో, డాడీ నాకు అది కావాలన్నాడు. ఓకే నాన్న అని పోతే కారు అది 5000 అన్నాడు. నేను ఏదో 1000 రూపాయలు ఏదో చిన్నది ఏదో ఉంటుందేమనుకుంటే 5000 పెట్టి కొనిచ్చిన, కొనిచ్చి ఆ ఇయర్ బట్టలు గిట్టలు కుట్టించుకోవడం అని మానేసిన. దట్ ఈజ్ బాబు మోహన్. ఫాదర్ అంటే ఇది, ఫాదర్ అంటే మా అబ్బాయి ఒకవేళ కావాలనే అనుకున్నాడు. నాకు చెప్తాడు కదా, పోనీ పార్టీ పెద్దలకు చెప్తాడు కదా, వీళ్ళు ఎవరండి ఊహించి రాయడానికి. తండ్రి కొడుకుల మధ్య పోటీ అంటే తండ్రి కొడుకులను విడదీస్తారన్నమాట. ఇప్పుడు ఈ పేపర్లు, ఈ టీవీలు, మీడియాలు, సోషల్ మీడియా ఇలా అన్నీ కలిసి న్యాయమా ధర్మమా మీకు? మమ్మల్ని విడదీస్తే మీకేం వస్తుందా? బాధ కలిగింది బ్రదర్. అందుకని ఈ అనవసరమైన ఈ ఊహాగానాలకు తెర వెయ్యాలనే నేను ప్రెస్ మీట్కి, ప్రెస్ క్లబ్కు రావాల్సి వచ్చింది. వాడు ఆ పేపర్లో రాశాడు తండ్రి కొడుకుల మధ్య యుద్ధం, ఇది రాసి నేను వాళ్ళ చీఫ్కు ఫోన్ చేసి చెప్పిన, ఏమండి మీ పేపర్లో ఇట్లా రాశారు, తండ్రి కొడుకుల మధ్య యుద్ధం అని రాస్తారా, పోటీ తండ్రి కొడుకుల మధ్య అని రాస్తారా, చెప్పినరా మీకు, నేను చెప్పానా, కొన్ని పార్టీ చెప్పిందా, ఊహించి నువ్వెవరు నా గురించి రాయడానికి, నీకు ఏ రైట్ ఉంది? నేను ఒక వైట్ పేపర్, ఒక డిగ్నిఫైడ్ మనిషిని, టాప్ మోస్ట్ స్టార్ని, 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక సినిమా యాక్టర్ పేరు చెప్పండి. ఎందుకైనా మంచివాణ్ణి గనక, పనిచేసేవాణ్ణి గనక, బ్రహ్మాండంగా పనిచేసాను గనక గెలిపించారు. ఒకసారి గెలిపించి పని చేయకపోతే 2వ సారి గెలిపోయారండి, గెటౌట్ అంటారు. అలాంటిది ఊహించి రాసి మా మనోభావాలు దెబ్బకొట్టి ఇది మంచి పద్ధతి అయినా చెప్పండి.